హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచ్ మోడర్న్ వరల్డ్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నానబెట్టినటువంటి బాదం పప్పుతో వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అని చెప్పి రెడ్యులేటర్స్ రాసి ఉంటుంది దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది ఆ బెల్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది నానబెట్టినటువంటి బాదం పప్పుతోటి చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి ఇప్పటికీ కూడా చాలా మంది వచ్చేసి నైట్ అనేది నానబెట్టి పొద్దున వచ్చేసి బాదం పప్పుననేది తింటూ ఉంటారు చిన్నపిల్లలకు కూడా తినిపిస్తూ ఉంటారు దీని వలన వచ్చేసి తెలివితేటలు పెరుగుతాయని చెప్పేసి డైలీ కూడా పిల్లలకి తినిపిస్తూ ఉంటారు ఇది కూడా వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిది నానబెట్టినటువంటి బాదం పప్పుని రోజు ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల పొట్టు తీసేసి తింటే మన చర్మం వచ్చేసి బారదనమాట అంటే చాలామందికి ఫేస్ వచ్చేసి డ్రైగా ఉంటుంది అలా బారినట్టు అనిపిస్తుంది పగిలినట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు కనుక డైలీ వచ్చేసి బాదం పప్పుని నానబెట్టుకుని పరగడుపున తిన్నట్లయితే వారి చర్మం వచ్చేసి చాలా బాగుంటుంది డ్రై అవ్వకుండా తేమగా ఉండి ఫేస్లో అనేది గ్లో వస్తుంది అంతేకాదండి ఈ బాదం పప్పుని పేస్ట్ చేసి ఆ పేస్ట్లో కనుక పాలతో కలిపి మన ఫేస్కి అప్లై చేస్తూ ఉంటే వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ లేకపోతే డైలీ యూజ్ చేసిన ప్రాబ్లం అయితే లేదు ఈ విధంగా చేయడం వల్ల స్కిన్ అనేది చాలా వైట్గా గ్లోయీగా షైనీగా సూపర్గా మెరుస్తుందండి అంచం వచ్చేసి ఆ బాదం పప్పు లాగా ఫేస్ అనేది స్మూత్గా వచ్చేస్తుంది అంతేకాదు డైలీ వచ్చేసి మనము ఈ బాదం పప్పుని తింటూ ఉండడం వల్ల వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది మనం వెయిట్ ఎక్కువ ఉంటాం కదా డైలీ యూస్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అంతేకాదు హార్ట్ అనేది పదిలంగా ఉంటుంది ఇవి ఈ బాదం పప్పును డైలీ నానబెట్టి తినడం వల్ల మన గుండె కూడా వచ్చేసి ఆరోగ్యంగా అనేది ఉంటుంది అంతేకాదు జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగుంటుంది అంతేకాదు ఎముకలు వచ్చేసి బలంగా స్ట్రాంగ్గా ఉక్కులాగా తయారవుతాయి అంతేకాదండి మన శరీరానికి వచ్చేసి కావలసినటువంటి ప్రోటీన్లన్నీ కూడా వచ్చేసి పుష్కలంగా ఈ బాదం పప్పులో దొరుకుతాయి ఈ బా నానబెట్టినటువంటి బాదం పప్పుని పిల్లలకి వచ్చేసి మిల్క్ షేక్ లాగా చేసి తాపుతూ ఉంటే పిల్లలు వచ్చేసి ఆరోగ్యంగాను హెల్తీగాను స్ట్రాంగ్గాను ఉండి మైండ్ కూడా చురుకుగా పనిచేసి తెలివితేటలు అనేవి బాగా వచ్చి ప్రతి ఒక్క విషయంలో కూడా యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది ఈ బాదం పప్పు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బాదంను వచ్చేసి కింగ్ ఆఫ్ నట్స్ అని పిలుస్తూ ఉంటారు అసలు బాదాంలో వచ్చేసి ఏమేమి ఉంటాయో చూద్దాం ప్రోటీన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అంతేకాదండి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాపర్ ఉంటుంది జింక్ ఉంటుంది బయోటీన్ ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది హెల్తీ ఫ్యాట్ అనేది ఉంటుంది ఈ బాదం వచ్చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వృద్ధుల వరకు కూడా తీసుకోవచ్చు కానీ తినే క్వాంటిటీ అధికంగా తీసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే నాలుగు ఐదు బాదాముల నుంచి స్టార్ట్ చేసి ఒక ఇరవై ఇరవై రెండు వరకు మనం తీసుకోవచ్చు ఈ విధంగా తక్కువ క్వాంటిటీ నుంచి స్టార్ట్ చేసి ఇరవై వరకు తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకున్నా కూడా మలబద్దె సమస్యలు ఇటువంటి సమస్యలు అనేవి తయారవుతాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు బాదాంని తినకూడదు అంతేకాదు నట్స్ అనేవి తినకూడదు దీనివలన వచ్చేసి ఎక్కువ స్టోన్స్ ఉత్పత్తి అయ్యేట ఛాన్స్ అనేది ఉంటుంది బాదాం వచ్చేసి ఒక రెండు మూడు రోజులు నీటిలో నానబెట్టడం వల్ల మొలకలు అనేవి వస్తాయి ఈ మొలకలతో కూడినటువంటి బాదాంను తినడం వల్ల ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ఇవి వచ్చేసి ఎక్కువగా ఉంటాయి ఇలా తినడం వలన ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాదు బాదాంని నైట్ టైంలో తినకూడదు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తినవచ్చు వెయిట్ లాస్ కోసమైతే పరగడుపుని తినడం వల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది జిమ్ చేసేవారైతే పాలలో అయితే బాదం పప్పు ఖర్జీరము మిక్స్ చేసి తాగడం వల్ల వాళ్ళకు వచ్చేసి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి బాదం పప్పుని మన పిల్లలకి పెట్టడం వల్ల మనకి మంచి జరుగుతుంది కదా వాళ్ళ హెల్త్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్